విశాఖలో జనసేన ధర్నాకు దిగింది. విశాఖలో భూముల కబ్జాపై వేసిన సిట్ దర్యాప్తులో వాస్తవాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద జనసేన నేతలు ధర్నాకు దిగారు. వేలాది భూముల కబ్జా చేసేందుకు పాత్రదారులుగా ఉన్న రాజకీయ నేతల బండారాన్ని బయటపెట్టి వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కబ్జా చేసిన భూముల వ్యవహారంపై స్పందించాలని నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల వరకు కాలయాపన చేస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి భూముల వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు జనసేన పోరాటం చేస్తుందని నేతలు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న అవినీతి మీకు కనపడలేదా? మంత్రి గంటా అక్రమాలు మీకు కనపడలేదా? భీమిలి నియోజకవర్గాన్ని భూకబ్జాల పరం చేసిన ప్రభుత్వం మీది కాదా? జనసేన పార్టీ తరఫు నుంచి విశాఖపట్నం నుంచి మా జనసేన సైకిల్ అందరం కూడా, ఎందుకంటే ఈ భూమి అనేది ప్రతి మనిషికి చాలా వాల్యుబుల్ది. అలాంటి భూమినే ఈ ప్రభుత్వం కాపాడలేకపోయింది. సిట్ కమిటీ వేశారు, ఆ కమిటీ తీసేసి మళ్ళీ కమిటీ వేస్తారంట. అంటే కేవలం ఎలక్షన్స్ దాకా ఇలా సరిపెట్టేసి ప్రభుత్వ భూమి అంతా కబ్జా చేసి ప్రభుత్వం ఇంత ఇచ్చేస్తున్న ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం, అలాగే టీడీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్స్ కోసమే ఈ యొక్క తంతు చేస్తున్నారు. దయచేసి విశాఖపట్నంలో ఈ 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, మాకు ఈ ఉత్తరాంధ్రాకే ఏమీ చేయలేదు. అట్లాంటి ప్రభుత్వం వెంటనే మేము కేంద్రానికి, మేము జనసేన తరపున చెప్తున్నాం, మీ ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదని అడుగుతున్నాను. కేంద్రం మేము సిఫార్సు చేస్తున్నాం, మేము చెప్తాం, ఈ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈ భూములు దోచుకొని ప్రజలను మానపానాలతో ఉండనివ్వకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎంతవరకు నిలదీసి పెడుతున్నాం జనసేన పార్టీ నుంచి? ఇది చాలా దారుణంగా ఉంది. ఎట్టి పరిధిలో సిట్ కమిటీని వెంటనే అనౌన్స్ చేయాలి. చేస్తేనే మీ ప్రభుత్వం రేపు ఎలక్షన్లో పోటీ అర్హత. మళ్ళీ ఇంకో కమిటీ వేస్తే మట్టికి ఎట్టి పరిస్థితుల్లో మీరు 2019లో ఎలక్షన్స్లో మీరు పోటీ చేయడానికి కూడా అర్హులు కాదని మేము జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాను, మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ టూర్ వచ్చినప్పుడు కూడా దాని గురించి మాట్లాడారు. ఎందుకంటే మా అధ్యక్షుడు ఏం చెప్తే అది చేస్తుంటాం, మా అధ్యక్షుడు మాట్లాడుతున్నందుకు మేము చేయలేదు. ఇప్పుడు ఆయన టూర్లో ఉన్నాడు, ఆయన మాకు పిలుపునిచ్చి మీరు చేయమన్నారు, ఇప్పుడు చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మేము అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్దేశం కాదు, ప్రజలకి మాన ప్రాణాలను రక్షించే బాధ్యత జనసేన సైనికులుగా మాకుంది. మేము చేసే హక్కు మాకుంది, ప్రజల గురించి మేము అడిగే హక్కు మాకు ఎప్పుడు ఉంటుంది. జనసేన పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి. రేపు 2019లో ఈ తెలుగుదేశాన్ని మట్టి కరిపించి మా అధ్యక్షుడిని ఒక ముఖ్యమంత్రిగా చేయడానికి ఈ యొక్క భూకంపగా ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని పతనం చేయడానికి.